ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ గీత సురేందర్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జై శ్రీమన్నారాయణ. సార్, అమ్మాయికైనా అబ్బాయికైనా అసలు వివాహాలు ఆలస్యం కావడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళకు త్వరగా పెళ్ళిళ్ళు కావాలంటే ఏం చేయాలి? అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి మేము చూస్తామండి. తన డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని అసలు ఎందుకు లేట్ అవుతుంది, ఏ గ్రహాల వల్ల లేట్ అవుతుంది, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మేము ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత, అబ్బాయి చార్ట్ చూసిన తర్వాత, అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ చూసిన తర్వాత చెప్పగలుగుతామండి. సార్, పెళ్ళైన తర్వాత కూడా అబ్బాయికి అమ్మాయికి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య, సో వాటికి రీజన్స్ ఏంటి? పెళ్ళైన తర్వాత అమ్మాయికి అబ్బాయికి గొడవలు జరుగుతున్నాయి అంటే వాళ్ళకు పెళ్లికి ముందే వాళ్ళు జాతకాలు చూయించుకున్నారా, వాళ్ళకి పేర్లో బలం అనేది ఉందా, కాంబినేషన్స్ ఉన్నాయా, ఇప్పుడు మామూలుగా వాళ్ళకు పాయింట్లు కలిసినాయా, వాళ్ళకు వివాహ స్థానాలలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, వాకుస్థానంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి, ఏ అంతర్దశలు నడుస్తున్నాయి అనేది వాళ్ళ జాతకాలు చూసిన తర్వాత మేము చెప్పగలుగుతాము. ఆ తర్వాత ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ గొడవలు తగ్గటానికి, ఫ్యామిలీ మంచి ఉండటానికి, పిల్లలతో కానీ భార్యతో కానీ మంచి ఉండటానికి, ఆ పరిహారాలు మేము చెప్పిన తర్వాత అది చేసుకున్న తర్వాత వాళ్ళు నిలకడగా ఉండగలుగుతారు. ఓకే సార్, అసలు పెళ్లికి ముందు ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? అంటే పెళ్లికి ముందు మీకు ఎలాంటి ప్రొఫైల్స్ కావాలి, మీకు ఎలాంటి అబ్బాయి కావాలి, అది చూసిన తర్వాత మీకు వీళ్ళిద్దరికి జాతకాలు కలుస్తున్నాయా కలవట్లేదు అనేది మేము చూడడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకు ఏమేమి దోషాలు ఉన్నాయా, ఈ అబ్బాయికి ఏ అమ్మాయి సెట్ అవుతాడు, ఆ అమ్మాయికి ఏ అబ్బాయి సెట్ అవుతాడు, ఇవన్నీ మేము క్లియర్గా పరిశీలిస్తాము. పరిశీలించిన తర్వాత మీరు చేస్తున్న జాబ్ను కానీ బిజినెస్ కానీ, మీరు బయట ఉండే బయట కానీ ఎలాంటి ప్రొఫైల్స్ కావాలో చూసి మీ ఇరువురికి పరిశీలించి మీకు ఈ అబ్బాయి కరెక్ట్, మీకు ఈ అమ్మాయి కరెక్ట్ అనేది మీకు పలు విధాలుగా ఆలోచించి మేము మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఐ సంబంధాలు అంటారు కదా, సో అవి కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి? ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా మీరు తీసుకురాగలరా? 100% అండి, మేము చేసేదే ఎన్ఆర్ఐ అండ్ డాక్టర్స్ సాఫ్ట్వేర్ అండ్ గవర్నమెంట్, ఈ సంబంధాలు మాత్రమే చూస్తాము. మీకు ఎలాంటి ప్రొఫైల్స్ కావాలనుకున్నా కూడా మా దగ్గరికి వస్తే మేము జాతకాలు పరిశీలించి మీకు ఏ ప్రొఫైల్ అయితే బాగుంటుంది మీకు ప్రొఫైల్ చూసి మీకు మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది. మీరు దూర ప్రాంతంలో ఉన్నా కూడా మీరు వాట్సాప్లో ప్రొఫైల్స్ పంపించేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీకు తగిన ప్రొఫైల్స్ మేము పంపడం జరుగుతుంది. ఇరు ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడి ఆ తర్వాత మీకు మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుందమ్మా. సార్, మీరు జాతక పరంగా వాళ్ళకు ఎటువంటి పరిహారాలు మీరు ఇస్తారు? వాళ్ళకి జాతక పరంగానా అంటే వాళ్ళకున్న దోషాలను బట్టి నాగదోషం ఉందా, రావుకేతు దోషం ఉందా, కుజదోషం ఉందా, అంటే ఇవి వివాహ స్థానంలో ఏ పాపగ్రహాలు ఉన్నాయి, ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకు తొందరగా మ్యారేజ్ సెట్ అవుతుంది అంటే క్లియర్గా మేము చూస్తాము. చూసిన తర్వాతనే ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి సెట్ అవుతుంది అంటే మేము ప్రొఫైల్స్ పెట్టి మేము సెట్ చేయటం ఇవ్వడం జరుగుతుంది. కేవలం 100 రోజులనే మీకు మ్యారేజ్ సెట్ చేసి ఇవ్వగలుగుతాము. 100 డేస్లోనే బిలో 100 డేస్లో మేము సెట్ చేసి ఇస్తాము. మీ పేరులో మీకు నెంబర్స్ తక్కువన్నా కూడా, పేరులో బలం లేకపోయినా కూడా మీకు పేరు మార్చి ఇవ్వటం కానీ, పేరులో ఇంకొక పేరు యాడ్ చేసి ఇవ్వటం కానీ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే సార్, వాళ్ళ యొక్క ప్రొఫైల్ మీరు ఏ విధంగా చూస్తారు? ప్రొఫైల్స్ అంటే ఇప్పుడు మీరు అంటే మీరు సాఫ్ట్వేర్ అనుకోండి, మీకు సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలా, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలా, లేకపోతే ఎన్ఆర్ఐ కావాలా? ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు దాదాపు ఎన్ఆర్ఐ సంబంధాలకి ఆశిస్తున్నారు. మీ ప్రొఫైల్ బట్టి మీకు ఎలాంటి ప్రొఫైల్ అయితే బాగుంటుంది అంటే మీరు అడుగుతారు కదండి, అప్పుడు అడిగినప్పుడు మీకు ఇక్కడ ఎలాంటి ప్రొఫైల్ కావాలి అనేది మేము చూసి బయట మ్యాచ్ అయితే బయట మ్యాచ్, లేకపోతే సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, ఇవి అన్నగా క్లియర్గా మీ క్యాస్ట్ని బట్టి, మీ ఏజ్ని బట్టి మీకు జాతకాలను అనుసరించి మీకు ఈ ఇదైతే బాగుంటుందమ్మని చెప్పేసి మీకు ప్రొఫైల్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి సెట్ అవుతాడు అని చెప్పేసి మీరే డిసైడ్ చేస్తారు, ఏమంటే వాళ్ళు చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుంది? వాళ్ళు చూసుకునే అవకాశం ఫస్ట్ అవకాశం వాళ్ళకే ఇస్తామండి. ఎందుకంటే మేము ప్రొఫైల్స్ పెడుతూ ఉంటాము. ప్రొఫైల్స్ పెట్టిన తర్వాత ఓకే మాకు ఈ ప్రొఫైల్ బాగుంది, ఈ అబ్బాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఓకే మా ఏజ్కి వాళ్ళ ఏజ్కి మంచిగా సెట్ అవుతుంది వాళ్ళ, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, మా నాన్నగారు ఏం చేస్తారు, ఇరు ఫ్యామిలీ చూసుకుంటారు. ఓకే మాకు సెట్ అవుతుంది వీళ్ళు, మాకు హైట్ కానీ, ఈ అబ్బాయి హైట్ కలర్ ఇవన్నీ, అమ్మాయి హైట్ కలర్ ఇవన్నీ చూసుకొని ఓకే ఈ ప్రొఫైల్ మాకు ఓకే అండి మంత్రులు గారు, మాకు ఫర్దర్గా ముందుకు వెళ్దాం అనుకుంటాం అన్నప్పుడు అదే ప్రొఫైల్ వీళ్ళని కూడా అడగటం జరుగుతుంది. అడిగిన తర్వాత ఓకే మాకు కూడా ఓకే అండి ఈ ప్రొఫైల్ మాకు ముందు అడిగినప్పుడు జాతకాలు చూస్తాం. జాతకాలు కూడా ఓకే అయిన తర్వాత
ఒకవేళ మాకు కంపల్సరీ ప్రొఫైల్ కావాలంటే వివాహ స్థానం ఏమైనా దోషాలు ఉంటే చేస్తాము, ఇద్దరికి విడిపోయే యోగాలు ఉన్నాయి అనుకోండి 100% చేయము. ఓకే, దోషాలు ఉంటే మాత్రం పరిహారం చేపించి మేము పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇరు ఫ్యామిలీని కూర్చోబెట్టి మేము మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఒక్కొక్క చూసుకుంటారు. చూసుకునే టైం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అమ్మాయి అబ్బాయిని చూపించేటప్పుడు చంద్ర నక్షత్రాలలో శుక్ర నక్షత్రాలు చూపిస్తాము. ఆ లగ్నాన్ని అనుసరించి ఈ అబ్బాయికి ఎప్పుడు ఏదైతే బాగుంటుందో చూసి ఒకరికొకరు ఆకర్షించబడతారు. అప్పుడు ఆ మేము చూసి మేము సెట్ చేయడం జరుగుతుంది మ్యారేజ్ అనేది. అంటే మ్యారేజ్ సెట్ చేయడం అంటే చాలా ఇబ్బంది అండి. అంటే ఒక రోజులో అయ్యే పని కాదు, కనీసం ఒక 3 మంత్స్ టైం పడుతుంది. ఆ 3 మంత్స్ తర్వాత చూసుకున్న తర్వాత వాళ్ళు ఒకే చెప్పుకుంటారు, అప్పుడు ఒకే చేసేసుకుంటారు. అదే బయట మ్యాచెస్ అనుకోండి, అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉంది అబ్బాయి ఎక్కడ ఉండు, లేదా అమ్మాయి ఎక్కడ ఉంది అబ్బాయి ఇక్కడ ఉండు, అంటే H1B వీసా అని న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇంకా కెనడా మ్యాచెస్ ఆల్ కంట్రీ మ్యాచెస్ మా దగ్గర ఉంటాయి. అప్పుడు వాళ్ళకి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది, వీడియో కాల్లో చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడే కలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఫర్దర్గా ముందుకు వెళ్తారు. ఇప్పటి వరకు మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు సార్? నెలకు 4-5. ఇంక మన మ్యారేజ్ సీన్ అయితే 10 కూడా సెట్ అయినాయి కూడా చాలా ఉంటాయి. అంటే మేము మినిమం 4-5 సెట్ చేస్తుంటాము. ఇక ఉండదండి, ఇప్పుడు మేము నెంబర్స్ ఇస్తాము, కొన్ని కొన్ని అక్కడే సెట్ అవుతాయి. మాకు దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర మా దగ్గర ఉంటారు, మినిమం 4-5 పైనే ఉంటుంది. ఇక మ్యారేజ్ సీన్ అప్పుడు అయితే ఇక లేకుండా 10-15 దాకా అవుతూనే ఉంటాయి. అంటే నేను ఒక్కనే కాకుండా నా దగ్గర కొంత 4 పనిచేసే వాళ్ళు ఉంటారు మ్యారేజ్ బ్యూరోలు, వాళ్ళతో పాటు కలిసి మేము ప్రతి ప్రొఫైల్ని కూడా మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేసిస్తాము. సో మీ మ్యారేజ్ బ్యూరోలు అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎలా? మీరు కింద నా పంపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, అదే నెంబర్కి మీరు ప్రొఫైల్ పంపించండి. ఆ తర్వాత ఈ ప్రొఫైల్ మేము తీసుకోగలము అనుకుంటే మేమే మీకు కాల్ చేసి ఆ తర్వాత మేము ఫామ్ పంపిస్తాము, అది కంప్లీట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేయించుకున్న తర్వాత మీకు వాట్సాప్ ద్వారానే ప్రొఫైల్స్ వస్తుంటాయి.